వెల్కమ్ టు వైఫై టీవీ. ప్రజా సంకల్పయాత్రలో జగన్ చేస్తున్న సంచలన ప్రకటనలతో టీడీపీ నాయకులకు భయం పట్టుకుందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుకైతే చుక్కలు చూపిస్తున్నాడు జగన్. ప్రజా సంకల్పయాత్రలో జగన్ ప్రజలకిచ్చే హామీలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బాబుకు గట్టి పోటీ ఇస్తాడని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానంటున్నాడు. ఈ హామీ విన్న తెలుగుదేశం నాయకులు సంతోషంగా కూడా ఉన్నారు. ఎందుకంటే 45 ఏళ్లకే పని మానేయమని ప్రజలకు హితబోధ చేస్తున్నాడు అని కౌంటర్ ఇచ్చే మంచి అవకాశం ఉందనుకుంటున్నారు. ఇక రైతులకి ఏడాదికి పంటలు వేసుకోవడానికి 12,000, రైతులకి గిట్టుబాటు ధర, దాంతోపాటే ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయలు, బ్రాహ్మణులకు నెలకు 2,000 రూపాయల పెన్షన్, ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను చూస్తే తెలుగుదేశం నాయకులు అడలిపోక తప్పదు. అధికారం రావడానికి ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు, కానీ అధికారంలో ఉన్నవారు హామీలు ఇస్తే మాత్రం వెంటనే తీర్చాలి. అందుకే కాబోలు బాబు హామీలు ఇవ్వడంలో సైలెంట్ అయ్యారు అంటున్నారు జగన్ వర్గం. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు, పశ్చిమ గోదావరి జిల్లాకి అల్లూరి సీతారామరాజు, ఇలా అన్ని వర్గాల వారికి హామీలు ఇస్తూ జగన్ సంచలనం సృష్టిస్తున్నాడు. తిరిగి రాజన్న పాలన తెస్తాడని జగన్ వర్గీయులు బలంగా నమ్ముతున్నారు. చూద్దాం త్వరలో జరిగే ఎలక్షన్లలో విజయం ఎవరిని వరిస్తుందో మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.